వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఒడిశా మధ్య అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు విదర్భ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తర బంగ్లాదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.